నమస్తే. సుద్దాల అశోక్ తేజ గారు, మా మామయ్య లిరిసిస్ట్ అన్న విషయం కూడా మీ అందరికి తెలుసు. తను అనారోగ్యంగా ఉన్నట్టు సోషల్ మీడియాలో వస్తోంది, అది నిజమే. అయితే ఈరోజు ఆయన హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు, రేపు ఈవినింగ్ సర్జరీ ఉంది. తన ఫ్రెండ్తో మాట మాత్రంగా ఏదో బ్లడ్ అవసరం ఉంటుందేమో అనేసరికి ఆ ఫ్రెండ్ ఎఫ్బీలో పెట్టేశాడు. దాంతో టోటల్ సోషల్ మీడియా మొత్తం మామయ్య గురించి రకరకాలుగా రాస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. బట్ ఆయన చాలా క్వైట్ ఆల్ రైట్గా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. బ్లడ్ అవసరం ఉండింది. సో నేను వెంటనే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్కి ఫోన్ చేయడం, అక్కడ స్వామినాయుడు గారు, ముఖేష్ గారు వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి బ్లడ్ డొనేటర్స్ వాళ్ళందరినీ కూడా పంపించడం జరుగుతుంది. సో మామయ్య మీది రెస్పెక్ట్ కొద్దీ, ప్రేమ కొద్దీ ఫోన్ చేసి అడిగిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మన మెగాస్టార్ చిరంజీవి గారు అన్నయ్య ఈ విషయం తెలిసిన వెంటనే మార్నింగ్ నాకు ఫోన్ చేసి మామయ్యకి ఎలా ఉందని కనుక్కొని వీలైతే మామయ్యతో మాట్లాడించు అని చెప్పి నేను వెంటనే మామయ్యతో అన్నయ్యతో మాట్లాడించాను. సో అన్నయ్య మాటలు మామయ్యకు కొండంత ధైర్యాన్ని, కొండంత నమ్మకాన్ని కలిగించాయి. టోటల్ పరిశ్రమే తనతో మాట్లాడినట్టుగా ఎంతో ధైర్యంగా హాస్పిటల్కి వెళ్తానని చెప్పారు. తో అన్నయ్య సహృదయతకి కృతజ్ఞుడిని. సో సుద్దాల అశోక్ తేజ గారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, మేందరి అభిమానం, మనందరి ప్రేమ. ఆయన హ్యాపీగా మళ్ళీ వచ్చి బోల్డ్ అని పాటలు రాస్తారని కోరుకుందాం. థ్యాంక్ యూ.